తమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే తమపై కొన్ని ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నారని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన మండిపడ్డారు. తమ పార్టీలో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అధికంగా ఉన్నారని ఆంధ్రం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 26 రోడ్లు వేశామని మళ్ళీ కొత్తగా 8 గ్రామాలకు రోడ్లు శాంక్షన్ అయ్యిందని తెలిపారు. గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తమపై ఇటువంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజబాబు జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి వైవి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. खनी विधि रीति अभिवृद्धि अभिवृद्धि पै समीक्षक दम्मे प्रतिपक्ष सर चक्त रावे मेमंदर सवेश जगन अभिवृद्धि संक्षेम पदगर जगन जगन नायक जगन 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 प्रवचन ఇటువంటి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతం మొత్తం అది దూసుకెళ్ళిపోతుంది. అభివృద్ధి చూసి ఓరలేక అభివృద్ధి గిట్టగా గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ ఎప్పుడు అక్కడే ఉండాలని భావించే ఇతర పార్టీల వాళ్ళకి ఇప్పటికైనా వారు కళ్ళు తెరవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉక్కుంపేట మండలం జెడ్పీటీసీ మచ్చలేం గారు ఎంపీ రాజబాబు గారు వైస్ ఎంపీపీ ప్రియాంక గారు అదేవిధంగా మార్కెట్ వైస్ వారి చైర్మన్ కొండలరావు గారు మండల ప్రెసిడెంట్ కొండబాబు గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆర్కే గారితో పాటు ఉక్కుంపేట మండలంలో అభివృద్ధి బ్యాంక్ సమీక్ష జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా గత 2-3 రోజుల్లో ఎల్లో మీడియా కావచ్చు దొంగ మీడియా కావచ్చు పనిరాజ్ చెత్త మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నాపై లేనిపోని నిందారణలు చేస్తూ బురద జరుగుతున్నారు. కానీ వారి బురద వారికే తగులుతుంది. ప్రజలు చీకొట్టి చీదరించారు. గిరిజన ప్రాంతంలో 135 సర్పంచులు ఉంటే 105 సర్పంచులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 28 ఎంపీటీసీలు ఉంటే 68 ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 6 ఎంపీపీలు ఉంటే 6 ఎంపీపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 12 మంది వైస్ ఎంపీపీలు ఉంటే 10 మంది వైస్ ఎంపీపీలు ఉన్నారు. పొత్తురూపంగా 2 వైస్ ఎంపీపీలు చీపీలో జరిగింది. 6 జెడ్పీటీసీ ఉంటే 5 జెడ్పీటీ వైస్ కార్యక్రమం ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే అభివృద్ధి కాకపోతే అభివృద్ధికి మేము సహకరించకపోతే అభివృద్ధి ప్రభుత్వం స్పందించకపోతే ఇంత భారీ ఎత్తున ఈ ఘన విజయం ఎలా వస్తుంది? వాళ్ళు కళ్ళు కనిపించలేదా? అభివృద్ధి ఈరోజు ఉక్కుపేట మండలంలో 26 రోడ్లు వేసుకున్నాం. 48 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. 38 కోట్లు అమ్మఒడిచ్చాం. 20 రోడ్లతో పాటు ఈ రోజు 8 రోడ్లు కొత్త రోడ్లు వచ్చింది. 45 కోట్లతో ఎప్పుడు లేనిది రోడ్డు వస్తుందా లేదా అనేది జరగకుండ రోడ్డు వేసుకుంటున్నాం. తీగల వరుసలో తీగల వరుసలో ఆముల బ్రిడ్జి వేసుకుంటున్నాం. అదేవిధంగా జరగకుండ రోడ్డు వేసుకుంటాం. పెద్దపై పెద్దగారు ఆపోజిట్ కొట్టపల్లి బ్రిడ్జి 30% వేసుకుంటున్నాము. ప్రభుత్వం వచ్చి 30 నెలలైనా 20 నెలలు కరోనా కోసం పోయింది. అయినా మా యొక్క నాయకులు మేము ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో